హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్ఆర్ నాయుడు టీవీ. ఈరోజు బొసనపల్లి గ్రామానికి వచ్చాను. స్వామి ఎన్నో శనివారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శనివారం ఈ ఊర్లో అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుగుతుంది. ఆ పండుగ గురించినటువంటి విశేషాలు ఈ ఊరి గ్రామస్తులను పూజారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే స్వామి. నమస్తే స్వామి, చెప్పండి స్వామి, ఈ పండుగ ప్రత్యేకత. జై శ్రీమన్నారాయణ. కృష్ణాపల్లి గ్రామం, నెల్లూరు మండలం, కర్నూలు జిల్లా మాది. ప్రతి సంవత్సరం నాగల చవితి రెండో వారం ఇక్కడ స్వామిని ఊరేగింపుతో పోయి అక్కడ స్వామి వెలిచినాడు అటువంటి గుర్రం మీద తీసుకొని వస్తాం ఇక్కడ ప్రతి సంవత్సరం. ఆ కారణం ఏమంటే వర్షాలు పడకుంటే ఇక్కడ పంటలు సరిగా లేకుంటే దేవుని వచ్చిన తర్వాత వర్షం వస్తుంది అనే నమ్మకంతో తరతరాల నుండి ఇక్కడ రెండో శనివారం శ్రావణ మాసం రోజు ఊరల్లో ఒకటే రోజు పండుగ చేస్తుంది. కొన్ని చోట్ల ఎప్పుడంటే ఇప్పుడు నాగల చవితి వస్తే ఈ ఊర్లో మాత్రం ప్రతి రెండో శనివారం ఊరు మొత్తం పండుగ చేసి వడదల పాశం అనేవి ఇక్కడ పోస్తాం మేము సాయంకాలము. అందరూ ఊర్ల గ్రామ పెద్దలు అందరూ పోయి కట్టుకుంటూ మేము దేవుణ్ణి ఊరేగింపుతో తీసుకొని పోయి అక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ స్వామి దగ్గర అక్కడ నీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ స్వామి మీద నీళ్లు పోసి అప్పుడు నైట్ కల్లా వర్షం వచ్చే నమ్మకంతో ఈ ఊర్లో ఉండకపోతే నాదిగా వస్తుంది. ఇది వంశపారగతి వస్తుంది. గ్రామ పెద్దలు ఉన్నారు. గ్రామ పెద్దలు చెప్పండి స్వామి. చెప్పండి మీ పేరు. చెప్పండి. హలో, మీ పేరు ఏం పేరు? పేరు చిన్నరాముడు. చిన్నరాముడు, చెప్పండి, ఇది మీ పండుగ ప్రత్యేకత గురించి. ప్రత్యేకత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చిరుకులపాడు మధ్య కృష్ణాపల్లి గ్రామం మాది. మా ఊర్లో శ్రావణ మాసము రెండవ శనివారము ఆంజనేయ స్వామిని 3 కిలోమీటర్ల దూరం నుండి అక్కడికి వెళ్ళి అక్కడికి ఇక్కడ ఆయన స్వామి అక్కడ అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఆలస్థానం అక్కడ అక్కడ నీళ్ళతో కడిగి ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేపిస్తాను. ఓకే. ఇది ఉత్సవంగా జరుపుకొని మా ఊరికి ఒక వర్షాధారంగా లేవని పూర్వకాలం నుండి పెద్దల నాటి నుండి ఇక్కడ వడల పాశం పోసి శాంతింపజేస్తాను. ఇది మా ప్రత్యేకత మా గ్రామం. మీరు చెప్తారా విజయ్? చెప్పండి చెప్పండి అన్న. జై శ్రీరామ్. ఇలా ఇందాక మాట్లాడిన పెద్దల ఆ ప్రకారంగానే మా ఊర్లో అమ్మ పండగ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ప్రతి సంవత్సరం ఈ పండగ జరుపుకుంటాము. మా ఊరు ప్రత్యేకత ఇదే. పెద్ద చెప్పు ఏమన్నా సర్లే, అందరూ జై శ్రీరామ్ అని చెప్పారు. హనుమాన్ జోయి ఆఖా.
ओम महादेव जय विद्महे विष्णु भक्ति देवहे
ఓం దుర్గాయ స్వాహ, ఓం గణపతయే స్వాహ, ఓం క్షేత్రపాలకాయ స్వాహ, ఓం అభయంకరాయ స్వాహ, ఓం ఆత్మపురుషాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం సరస్వతీ స్వాహ. రక్షకం దత్తంత భోజేపి దక్షిణే దైవం యజ్ఞకృష్ణదయాదం దేదేశా చిన్నం ప్రత్యేతాం స్వాహ కర్మో దేవమప్యేత స్వాహ. వెంకటేశ్వరం కృష్ణోడి దేవతాభ్యం నమః. కుంకుమ వేసి అన్నం కలపాల, ముద్దలు కలపాల, అన్నం ఎర్రగా అన్నం కలిపెట్టి పది ముద్దలు పది ముద్దలు కలుపు. ముద్దలు కుంకుమ తీసుకో, ముద్దలు కుంకుమ తీసుకో అన్న. అది కూడా ఓం వైశ్వానరాయ సహేలాలీలాయోక్య ప్రసంగస్వాహ. ఓం వైశ్వానరాయ సహేలాలీలాయోక్య ప్రసంగస్వాహ. ఓం వైశ్వానరాయ సహేలాలీలాయోక్య ప్రచోదయస్వాహ. వైశ్వానరాయ సహేలాలీలాయోక్య ప్రచోదయస్వాహ. వైశ్వానరాయ సహేలాలీలాయోక్య ప్రచోదయస్వాహ. వైశ్వానరాయ సహేలాలీలాయోక్య ప్రచోదయస్వాహ. వైశ్వానరాయ సహేవ్యాస్వాహ. ఓం ఇవన్నీ స్వాహస్వాహ. ఓం పుడక బిడ్డనా బిడ్డ బిడ్డ రెండు మాదిరి స్వామి హోమవాన్ని పూర్తయినాయి. పూర్ణాహుతి జరుగుతున్న అన్నమాట. అందరూ కూడా ఇంకా హోమం వైపు రాయడం ఆశించిన వాళ్ళందరూ కూడా హోమం దగ్గర రండి. హోమం దగ్గర రండి, రండి. పూర్ణాహుతి జరుగుతుంది. అభ్యర్థిన పూర్ణాహుతి పేరు తీసుకోండి. ఇక్కడ దేవుడే నువ్వు మీ పిల్లలు మీ భార్య మనం తిరుగుతారా రమణ్ రమణ్
సేవెట్ కలుపు దాంట్లో మరి అన్నం చేసే మంచి కలపాలి కదా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి.